మకర రాశి చాలా మొండివాళ్ళు వీళ్ళు. అనుకున్నది సాధించగలిగేటువంటి తత్వం. ప్రతి పనిలో ఒక మంకుతనం, పట్టుదల. కానీ ఈ వారంలో ఈ మంకుతనం, ఈ పట్టుదల, ఈ మొండితనం వీరికి బాగా కలిసి వస్తుంది. ఒకటి లంచం తీసుకోమని చెప్తున్నారు మీకు. లంచం నేను తీసుకోను, నేను పట్టుదల మొండితనం, మంచిదే. ఒకటి మద్యపాన సేవన చేయమన్నాడు. సావాస దోషం గుణాభవంతు. ఈ దుష్టుల సావాసం వలనే మంచివాళ్ళు నాశనమైపోతున్నారు, అది ఏ కులములో అయినా సరే. కాబట్టి ఈ యొక్క సావాస దోషం వల్ల మద్యపాన సేవన చేస్తున్నప్పుడు నేను తాగను, నేను పుచ్చుకోను అనుకున్నవాడు గొప్పవాడు. ఆ మొండితనం వీరికి శ్రేయస్కరం, శ్రేష్టము, ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటి మొండితనం. ఇక డబ్బు విషయంలో ఎవడొకడు వస్తాడు, వాళ్ళ తండ్రి గారు తాతగారు ఎప్పుడో 10 ఏళ్ళకి చనిపోయి ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి అర్జెంటుకి మా తాత మా అమ్మ హాస్పిటల్ ఉందిరా, అర్జెంట్ నాకు 25,000 కావాలి, నాకు అర్జెంటు ఎల్లుండి కలిచేస్తా. మొండితనం, నా దగ్గర డబ్బు లేదు. మీ దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, కానీ ఈరోజు మీకు ఈ వారంలో ఇవ్వబుద్ధి అవ్వదు. మీ మొండితనం, మీ పట్టుదల, నిరంకుశత్వం మీకు మంచిదే. ఎందుకు? వాడు ఆ 5,000 తీసుకెళ్ళి తని తగిలేస్తాడు, లేదా అడ్డమైన పనులు చేస్తాడు, సాని కొంపల్లోకో లేకపోతే మద్యపాన కొంపల్లోకో పెడతాడు వాడు. కాబట్టి వాడు ఆ ధనం వల్ల, మీరు ధనం వల్ల నష్టపోతాడు. మీ మొండితనం, మీ యొక్క పట్టుదల వల్ల వాడు అటువైపు వెళ్ళడు. అంటే ఇలాంటి శుభయోగాలు ఎక్కడ వ్యాపారం చేయడం డబ్బు పెట్టాలి అక్కడ పెడతారు. కొంతమంది వద్దన్నా సరే, లేదు నాకు నమ్మకం ఉంది, ఇందులో పెట్టుబడి పెడతాను. ఆ మొండితనం పట్టుదల వల్ల మీకు లాభం వస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగ నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్నది సాధించగలిగే అవకాశం, బ్యాక్ డోర్ ద్వారా కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తప్పకుండా మీకు ఉద్యోగ లాభం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. ఇక విద్యార్థులకి ప్రతి పరీక్షల్లో కూడా విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, క్యాడ్, క్యాట్, శాట్ లాంటి పరీక్షల్లో తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారపరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో కానీ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిక, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో శుభకార్య నిర్వహణ, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ధనప్రాప్తి బాగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఆనందాది యోగాలు, రైతందరికీ పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలకి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పనులు లాభాలు పొందుకోవడం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. కాబట్టి నెగిటివ్ ఉన్నటువంటి వారాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, ఏదైనా తప్పుడు సమాచారం వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ, భగవద్గీత పాలన చేయడం వల్ల మనకి 6th sense బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క రాశివారు 6th sense మీకు బాగా పనిచేయాలంటే, 6th sense అంటే 7th sense కూడా బాగా పనిచేస్తుంది. అలా మీకు బాగా పనిచేయాలంటే భగవద్గీత శరణ్యం. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా ఈ భగవద్గీత చదవండి. దానివల్ల ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా లాభాన్ని పొందుకోవాలి, ఎలా శత్రువుని నాశనం చేయాలి, ఎలా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అన్న విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఈ వారం, ప్రతివారం కూడా ఈ రాశి వారికి అష్టైశ్వర్య, ఆనందాది, ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.